స్వాతంత్ర సమర యోధులు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సేవలు దేశ ప్రజలు మరవలేనివని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుల సత్యం అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఖానాపూర్ పట్టణ కేంద్రంలో భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు యువకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు దేశ ప్రజలు మరవలేను అని కొనియాడారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వాస్తవంగా ఈ స్ఫూర్తి ఉండాలా, ప్రతి కులానికి స్ఫూర్తి అనేది కంపల్సరీ. ఆ రోజు నేను చైర్మన్ అయినా 10 రోజులకే మా గౌరవ పాలకవర్గ సభ్యులు మైనార్ సోదరులు చంద్రబాష కానీ అమౌళ్ళ ఖాన్ గారు కానీ ఖలీల్ గారు కానీ వాళ్ళు ఖచ్చితంగా అన్నగారు మీరు చైర్మన్ అయ్యారు, అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహానికి ఆ బుక్ గ్లోబల్ కోసం ఖచ్చితంగా మీరు శంకుస్థాపన కావాలి, తీర్మానం కావాలని చెప్పంటే మా గౌరవ కౌన్సిల్ అందరం ముక్కుముడిగా అందరం యునానిమస్గా సపోర్ట్ చేసి తీర్మానం చేయడం జరిగింది. ఆయన భారతదేశానికి ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం యొక్క ఆశయాలు భారత తొలి విద్యామంత్రి భారత రత్న అలాగే 35 సంవత్సరాలనే భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షమైనటువంటి ఒక మంచి విద్యావేత్తను ఈరోజు మనము కాలేజ్ ముందర ఇది ఒకటి మైనార్టీ సంబంధించిన వర్గానికి కానీ ముస్లిం సమాజం వర్గానికి కానీ వ్యక్తి కాదు, ఇతను ప్రతి ఒక్క భారతదేశంలో అన్ని కోళ్ళ మతాలకు ఆదర్శమైన నాయకులు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విషయాన్ని గౌరవ మా చైర్మన్ గారి దృష్టికి అలాగే వైస్ చైర్మన్ గారి దృష్టికి మా పాలకవర్గం దృష్టికి తీసుకునేటప్పుడు మనము మున్సిపల్ చైర్మన్గా అలాగే మొట్టమొదటిసారిగా మనం వచ్చిన తర్వాత మొదటి తీర్మానంలోనే అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క ఇక్కడ శంకుస్థాపన చేసి మనం చేస్తామని చెప్పి తీర్మానం చేయడానికి దీనికి ఇక్కడ స్థానిక కౌన్సిల్ అటువంటి అబ్దుల్